ప్రియులారా, మనుషులను సంతోషపెట్టు కార్యక్రమం కాదు ఇది. దేవుని సంతోషాన్ని వెతికేటువంటి కార్యక్రమం కనుక మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు ఏలిగారు, బావగారు కూడా వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఏలిగారు, బావగారు, మరి ఆ తమ్ముడి పేరు నాకు తెలీదు. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలను ప్రభువా నీ పిల్లలకు బోధించటానికి నాకు అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొనిచ్చు నాయన, నువ్వే మాటలైతే బోధించమని మీరు మాకు ప్రకటించి ఉన్నారో ఆ మాటలను బోధించటానికి మీ కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభువా నీ ఆత్మ సహకారాన్ని నాకు అందించమని, నీ ఆత్మ సహకారం నాకు లేకపోతే నీ పిల్లలకు మాటలు బోధించలేను గనక నీ పిల్లలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నా ద్వారా తెలియపరచడానికి మీ ఉపకారాత్మను నాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధికి చేర్చుకుంటారని తొందరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాది ప్రియమైన దేవుని పిల్లలారా, సాధారణంగా ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా జరుపుకొని ఈ యొక్క పుష్పవతి ఫంక్షన్ని భారతదేశంలో మాత్రమే, అందులోని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ కార్యక్రమాలు మనం చూడొచ్చు తప్ప దేశ విదేశాల్లో ఎక్కడా కూడా ఈ సాంప్రదాయం అనేది ఉండదు. ఎప్పుడైతే అమ్మాయి బాల్యదశ నుండి యవన ప్రాయానికి ప్రవేశిస్తుందో ఈ ప్రవేశించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయులు కొన్నాళ్ళ క్రితం కన్యాశుల్కం అనేటువంటి ఒక సుంకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అమ్మాయి పుష్పవతి అవ్వకముందే పెళ్లి సంబంధాలు అనేవి వెతుక్కునేవారండి అప్పట్లో. అంటే అమ్మాయి ఇంకా బిడ్డలు కనడానికి తమ శరీరము ఏర్పడకముందు, సిద్ధపడకముందు వాళ్ళు భారతీయులు అమ్మాయి చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయడం అనేది జరిగేది భారతదేశంలో. ఈ బాల్య వివాహాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఏమయ్యేది అంటే బాల్యంలోనే పిల్లలకు పెళ్లి సంబంధాలు ఏర్పరచుకునేవారు. ఇలా పెళ్లి సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే మరి శరీరంలో మార్పు సంభవించిందో, శరీరం సంపూర్ణంగా బిడ్డలకు అనటానికి దేవుడు నిర్మించాడో, ఆ నిర్మించిన సందర్భాన్ని బట్టి ఏం చేసేవారంటే మరి చిన్నప్పుడే ఎప్పుడైతే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారో అత్తోరింటికి కౌరంపించేవారు అప్పట్లో. అప్పుడు అత్తోరింటిలో ఏం చేసేవారు అంటే సేరా సారీ అన్నీ తీసుకొచ్చి ఆ బిడ్డకు ముత్తాపు చేసి ఈ అమ్మాయి వివాహానికి సిద్ధపడి ఉందని, ఈ అమ్మాయి శరీరము ఒక మార్పు సంభవించటం వలన ఒక స్త్రీగా ఒక కన్యకగా బిడ్డలకు అనేటట్టుగా దేవుడు శరీరం లోపల మరి కార్యాన్ని చేశాడు అనేటువంటి ఒక సందర్భంలో ఏం చేసేవారంటే అప్పట్లో ఈ కార్యక్రమాలు ఎక్కువ శాతం చేస్తూ అనేది జరిగేది. ఇక ఏది ఏమైనా సరే చేయొచ్చా చేయకూడదా అన్నది పక్కన పెట్టిన ఈ విషయంలోకి వచ్చేసరికి బైబుల్లో దేవుడు శరీరాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరిచేది దేవుడు కదా. ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు,
నువ్వు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చేది నేను అన్నాడు దేవుడు. అంతేనా, నువ్వు విత్తిన దానికి ఏమిస్తున్నాను అన్నాడు, శరీరాన్ని ఇచ్చేది నేను అన్నాడు. రోజులు మారుతున్న కొలిది పిల్లలు మన కళ్ళ ముందే ఎదిగిపోతూ ఉంటారండి. ఎదిగించడానికి మహా అయితే మనం ఏం చేస్తాం, ఆహారాన్ని దేవుడిచ్చిన ఆహార పదార్థాలను పెడతాం, కానీ మన దగ్గరుండి ఎదిగించగలమా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. మన దగ్గరుండి ఎదిగించలేము. మనిషికి ఆయుష్ అనేది దేవుడు ప్రసాదించాడు. ఈ ఆయుష్లో కొన్ని దశలు పెట్టాడు దేవుడు. ఈ దశల్లో వాళ్ళకు వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. అది వాళ్ళకు వాళ్ళు ఎదిగిపోతున్నారు అంటే పొరపాటు, ఎదిగిస్తుంది మాత్రం దేవుడు అన్నది కరెక్ట్. శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు ఆ శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను బట్టి వాళ్ళు బాల్య దశ నుండి యవన దశకు, యవన దశ నుండి నడిప్రాయానికి, నడిప్రాయం నుండి వృద్ధాప్యానికి వెళుతూ ఉంటారు. దీని విషయమే దేవుడు మాట్లాడాలనుకున్నాడు, దీని విషయమే తెలియపరచాలనుకుని చక్కని మాట యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఒక అద్భుతమైన మాట రాస్తుందండి, చదవాలి ఎవరైనా. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిద్దామండి. దేవుడు ఒకటి తెలియపరచాలనుకుంటున్నాడు. ఒక స్త్రీ ఎదుగుదల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు, ఎదుగుదలను గురించి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. మరలా చెబుతున్నాను, ఒక స్త్రీ లేదా ఒక కుమారి ఎదుగుదల గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడు దేవుడు ఒకటి పోల్స్తూ చెబుతున్నాడండి. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడడం, మనకు బాగా పరిచయమైనటువంటి కొన్ని సందర్భాలను తీసి, మనకు బాగా అలవాటైనటువంటి కొన్ని సందర్భాలను బట్టి దేవుడు చెబుతూ ఉంటాడు. ఎక్కువ శాతం ఒక వృక్షశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఒక వృక్షశాస్త్రంలో కూడా ఎదుగుదల అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఎదుగుదలలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటిది ఏంటంటే చిగురు అనేది చాలా ముఖ్యమైనదండి కదా. ఈ చిగురు అనేది ఎరుపు రంగులో ఆకులుంటా ఉంటాయి ఎక్కువ శాతం. ఎరుపు రంగు పచ్చ రంగు కలిపి ఆకులు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటుందో దాన్ని చిగురు అన్నారు. దాన్ని శాస్త్రం చెప్తున్న మాట ఏంటంటే ఈ చిగురు అనేది ఎదుగుదలకి సూచన అని చెప్పింది. చిగురు కానీ పూయకపోయింది అనుకోండి, సపోజు ఒక మొక్కకి చిగురు కానీ పూయలేదనుకోండి, సపోజు ఆ మొక్క ఎండిపోతుంది అనడానికి సూచన అది. లేదు చిగురు పూచింది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి ఆ చిగురు ఏంటంటే ఈ చెట్టు ఎదుగుతుంది, ఈ మొక్క ఎదుగుతుంది అనడానికి సూచన. నిజం. ఈ చిగురు కోసం ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒక స్త్రీలో జరుగుతున్న ధర్మం గురించి స్త్రీలే మాట్లాడాలి ఎక్కువ శాతం. కానీ దేవుడు తెలియపరచవలసినటువంటి సంగతి ఏంటి అంటే ఒక వృక్షశాస్త్రాన్ని జీవిస్తూ ఒక మనిషి ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. ఒక పక్క వృక్షశాస్త్రాన్ని జీవిస్తున్నాడు, చీపిచ్చి ఏమంటున్నాడు, నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు అన్నాడు. చూసారా, చిగురు ఎప్పుడైతే పోస్తుందో ఆ చిగురు ఏమవుతుంది అంటే వృద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి మనసులో పెట్టుకోండి. ఈ చిగురు అనేది శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే మనకు సూర్యుడు ఉదయించిన వెంటనే అతి నీల రోహిత కిరణాలు చిగురు మీద పడతాయి. అంటే అతి నీల రోహిత కిరణాలు చిగురు మీద ఎప్పుడైతే పడ్డాయో ఆ చిగురు అనేది చెట్టిన అంతటిని కాపాడుతూ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం అన్నాడు అంతే. ఒక వృక్షశాస్త్రంలో ప్రకృతికి కొంచెం ధర్మం ఉంది అంతేనా. ఒక విత్తనం నాటిన తర్వాత అది దినదినము అభివృద్ధి అవుతూ
మనకు చక్కని ఫలాలను అనుగ్రహిస్తూ, మనకు చక్కనటువంటి ఫలాలను కాస్తూ, అది మన కడుపు నింపుతుంది. ఇది వాస్తవం. అభివృద్ధి అనేది లేకపోయినా, ఎదుగుదల అనేది మొక్కల్లో లేకపోయినా, ఈ ఒక చిన్న మొక్క తీసుకొచ్చేసిన తర్వాత దాంట్లో ఎదుగుదల లేదనుకోండి, సపోజ్ ఉదాహరణకి, అది అంతే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ప్రత్యేకించి శరీరం మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు దేవుడు. శరీరం తన ధర్మాన్ని తను నెరవేర్చుకుని పోతుంది. శరీర ధర్మం శరీరానికి ఉంది. నువ్వు ఎదగొద్దని గంపేసి కప్పెట్టేసినా సరే ఎదుగుతూనే ఉంటారు. అవునా? మగ ఆడపిల్లల తల్లులు తండ్రులు అంటూ ఉంటారు ఎక్కువ శాతం ఫంక్షన్ చేసేటప్పుడు, పెళ్ళెదిగిపోయింది అంటూ ఉంటారు. ఎదుగుదల అనేది నీ చేతిలో లేదు, కానీ ఎదుగుపోతూ ఉంటుంది. అలాగే మొక్కలనేవి, ఎదుగుదల అనేది నీ చేతిలో లేదు, అది ఎదిగిపోతూ ఉంటాయి కదా. ఇలా ఎదుగుదల అనేది నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. కానీ ఇంకొక విషయం చెప్తున్నాడు, ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే, మీ కళ్ళ ముందు మీ బిడ్డలు ఎదిగిపోతున్నారు, మీ కళ్ళ ముందు అలా ఎదిగిపోయి మీ అంతటోళ్ళైపోతున్నారు, కానీ మీరు మాత్రం ఆధ్యాత్మికంగా ఎప్పటికీ ఎదుగుతలేదు. చూసారా? ఒకవేళ అమ్మాయికి వయసు వచ్చేసి, ఆ అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత ఆమెలో జరగవలసిన ప్రకృతి ధర్మం జరగకపోతే, వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపిస్తారు, అమ్మో మా అమ్మాయికి ఈ వయసు వచ్చేసింది, ఈ వయసులో ఈ కార్యక్రమం జరగాలి, ఈ వయసు వచ్చేసరికి శరీరంలో మార్పులు సంభవించాలి. శరీరంలో మార్పులు సంభవించకపోయేసరికి ఏమంటారంటే తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిపోతారు. మా అమ్మాయి ఉందండి, మా చిన్న అమ్మాయి, అమ్మాయి మాట్లాడే సమయానికి మాట్లాడతలేదండి, ఇప్పుడైతే నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. అంటే ఈ వయసులో మాట్లాడాలి, ఈ వయసులో మాట్లాడాలి, ఈ వయసులో నడవాలి, ఈ వయసులో పాకాలి, ఈ వయసులో గొంతులు వేయాలి, ఈ వయసులో లేడి పిల్లలా గొంతులు వేయాలి అని వయసుకు కొంచెం లిమిట్ ఉంటుంది. మాట్లాడే వయసులో మాట్లాడలేదు అనుకోండి, అమ్మటిని డాక్టర్ని సంప్రదించి ఏమంటారో తెలుసా, ఈ అమ్మాయి ఇంకా మాట్లాడతలేదేటండి, కారణం ఏంటండి, ఏమైనా లోపం ఉందా అని అడుగుతారు. ఆ వయసులో జరగవలసిన కార్యక్రమాలు అలా జరగకపోతే ఇందులో ఏదో లోపం ఉందంటారు. మరి మీ ఆధ్యాత్మిక జీవితంలో వాక్యాన్ని వింటున్న మీరు, బాప్తీసం అనే పేరుతో కొత్తగా జన్మించిన మీరు, నాకు తెలిసి బాప్తీసం తీసుకుని ఇంచుమించు 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఎప్పటికీ ప్రార్థన చేసిన వాళ్ళు, ప్రార్థన చేయడం చేతగల వాళ్ళు ఉన్నారండి ఇప్పటికీ కూడా. ఎవరిని విమర్శిస్తలేదు నేను. చూసారా? బిడ్డ పుట్టిన తర్వాత ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులకి ఎంత శోకమో. మనం బాప్తీసం అనే పేరుతో మనం పుట్టినప్పుడు మనలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేకపోతే దేవుడు కూడా చాలా బాధపడతాడు, ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేస్తున్నాం మనం, మంచిది. ఈ ఫంక్షన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ప్రత్యేకించి ప్రియమైన దేవుని పిల్లలారా, స్త్రీ యొక్క శరీరము, ఒక కుమారి యొక్క శరీరము బిడ్డలు కనటానికి అనువైన శరీరముగా ఈమె పెద్ద మనిషి అయ్యింది అనే మాట అంటారు. అర్థమైందా? ఈమె పెద్ద మనిషి అయ్యింది అంటే అర్థం ఏంటి అంటే, బిడ్డలు కనే దశకు వచ్చేసింది, బిడ్డలు కనటానికి తన శరీరం సిద్ధమై ఉంది అని ఆమెను చెబుతారు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే ఒక పౌలు భక్తుడు అంటూ ఉంటాడు ఏమనో తెలుసా, ఒక ఆధ్యాత్మికమైన క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడు వరకు నేను మరలా ప్రశ్నవేదన పడుతున్నాను అంటాడు. ఈ ఆధ్యాత్మిక పిల్లలను కనాలి అంటే ఇది స్త్రీ పురుషుడనే భేదం లేదు. ఆ స్త్రీ పురుషుడనే భేదం లేకుండా ఆధ్యాత్మికమైన క్రీస్తు సంబంధులు కనాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, మనలో ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, ఈ ఎదుగుదల ఎప్పుడైతే లేదో,
శరీరంలో అవయవాలు ఎలాగైతే మారుతూ వచ్చాయో, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, బాప్తీసం తీసుకోకముందు మాట అంటాడు ఏమన్నా తెలుసా, మీరు మారు మనస్సు పొంది ప్రతి వాడును బాప్తీసం తీసుకోండి అన్నాడండి. శరీరంలో మార్పు మనం చూసాం, మనస్సులో మార్పు, ఆత్మలో మార్పు ఎప్పుడు చూపిస్తారో చెప్పండి, ఎప్పుడు చూపిస్తారో? మనసులో మార్పు వస్తుందా, ఆత్మలో మార్పు వస్తుందా చెప్పాలి. ఆత్మలో మార్పు వచ్చిన వాళ్ళు దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వాళ్ళం ఇంకా పాలే పట్టించవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఒక క్రైస్తవ సేవకుడికి, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి పునాదుల్లోనే ఉన్నారండి ఇప్పటివరకు క్రైస్తవ్యం కూడా. నేను చెప్తానండి, ఈరోజు ఎవరన్నా బైబుల్ పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ చెల్లిని ఒక్కసారి ఆఫ్ చేసి, అమ్మ బాప్తీసం అంటే ఏంట్రా తల్లి అని అడిగామనుకోండి, బాప్తీసం అంటేనండి మా వయ్య గారు చెప్పలేదండి. మరి బాప్తీసం తీసుకున్నామమ్మా? తీసుకున్నానండి. బాప్తీసం అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు. ఒకసారి చూడండి, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు ఏంటో హెబ్రిల్కి రాసిన పత్రిక 6:1 చూడండి ఏమన్నాయి. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు ఇవి. ఇవి బాల్య దశలో అంటే చిన్న వయసులో ఆధ్యాత్మిక పాఠాలు చెప్పి అభివృద్ధి అయ్యి ఎదుగుదల కలిగించేటువంటి పాఠాలు ఇవి. ఏమున్నాయి ఇక్కడ? కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి అన్నాడు అంటే, అదే సందర్భాన్ని ఒకసారి బైబిల్లోకి మళ్ళా తీసుకుని వెళ్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎహెజ్కేలు గ్రంథము, అక్కడ చేయి పెట్టి అక్కడికి వెళ్ళండి. ఎహెజ్కేలు గ్రంథము 16:1 చూడండి ఒకసారి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను బట్టి దానికి తెలియజేసి ఇలాగు ప్రకటించుము, ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల నీ తండ్రి అమోరియుడు, నీ తల్లి హితీయురాలు, నీ జనన విధము చూడగా. ఒక్కసారి మనసులో పెట్టుకోండి, ప్రతి ఒక్కరి జననం గురించి మాట్లాడుతున్నాడు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు అంటున్నాడండి. నాభి సూత్రము అంటే తల్లికి బిడ్డకున్న సంబంధం ఏంటి అంటే, ఏమంటే తల్లికి పెట్టుకున్న సంబంధం పేగుబంధం ఉంటుందండి. బొడ్డుతో సంబంధమైనటువంటి ఒక పేగుబంధం ఉంటుంది. బిడ్డ బొడ్డును కోస్తారు అప్పుడు ఫస్ట్ కొంట. ఈ బిడ్డ బొడ్డును కోసినప్పుడు ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు రక్తముతో కలగలిపోయి, ఒక చిన్న చీకటి గదిలో రక్తంతో కలగలిపోయి ఆమె కడగకపోతే ఒక అసహ్యకరమైనటువంటి ఒక రక్తముతో కూడుకున్నటువంటి ఆమె కనబడుతుంది మనకి. ఆ తర్వాత చక్కగా కడగాలి, శుభ్రం చేయాలి, నాభి కొయ్యాలి, నాభి సూత్రానికి ఉప్పు రాయాలి. ఉప్పు రాసి ఆమెను చక్కని బట్టలతో చుట్టి ఆ చిన్న బిడ్డను, ఆ పసి బిడ్డను ఏం చేస్తారంటే ఆమెకున్న మలినం అంతా కూడా కడిగేస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఇలా కడిగేసి ఏం చేస్తారంటే ఒక శుభ్రమైనటువంటి వాతావరణంలో బిడ్డను పెడతారు. అలాగే ఒక శుభ్రమైన వాతావరణంలో బిడ్డను పెట్టాలి అంటే నిర్జీవ క్రియలు అనేవి ముందుకుంటా విడిచిపెట్టాలి అన్నాడు అనమాట. అర్థమవుతుందా? అసహ్యమైనవి ఏంటి అంటే మనకు నిర్జీవ క్రియలు అన్నాడండి. అర్థమవుతుందా? ఆ రక్తాన్ని కడగకపోతే, నాభి సూత్రాన్ని కొయ్యకపోతే, ఓ నాభి సూత్రానికి ఉప్పు రాయకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో, నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం కూడా అలాగే ఉంటుంది. అర్థమవ్వాలి.
ఆ తర్వాత చదువుతున్నాడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 6:1 కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, అదిగో క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి మొట్టమొదటి పునాది ఏంటో తెలుసా? నీ ఎదుగుదలకి, నీ శరీరంలో ఎదుగుదల చూసావు, నీ ఆత్మలో ఎదుగుదల కావాలి అంటే మారు మనస్సు పొందుటయు. ఏమండి మారు మనస్సు పొందుటయు? దేవుని అందలి విశ్వాసము, బాప్తిస్మములను కూర్చి బాధయు, అక్ష నిక్షేపమును, మృతుల పునరుద్ధారణమును, నిత్యమైన తీర్పును, అనుపునాది అన్నాడండి. ఇవన్నీ తెలిసి ఉండాలి క్రైస్తవుడు అవ్వాలంటే. క్రైస్తవుడు అవ్వాలంటే, క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే ఇవన్నీ బాల్యములోనే తెలిసి ఉండాలి. ఇగో దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి, దినదినము ఎదుగుతూ ఉండాలి. ఏ వయసులో ఏ పని చెయ్యాలో, ఏ వయసులో ఏది జరగాలో, అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో జరగాలి. పాకే సమయంలో పాకాలి, పరిగెత్తే సమయంలో పరిగెత్తాలి, గంతులేసే సమయంలో గంతులేయాలి, మాట్లాడే సమయంలో మాట్లాడాలి. అలా మన శరీరంలో శరీర ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చకపోతే మనం ఎలాగైతే పొరపాటు పడతాం, మనం ఎలాగైతే కంగారు పడతామో, ఆత్మ కూడా ఎదగవలసింది ఎదగకపోతే, ఎదగవలసిన సమయంలో ఆత్మ ఎదగకపోతే దేవుడు కూడా తమ బిడ్డల నిమిత్తం కంగారు పడుతున్నాడండి. అందుకనే మంచి మంచి సేవకుల్ని పంపించి, ఇదిగో బాల్య దశ దాటేసావు, యవ్వన ప్రయాణకు వచ్చేసావు, యవ్వన ప్రయాణకు వచ్చేసరికి ఏం చేయాలో తెలుసా? సాధారణంగా యవ్వన ప్రయాణకు వచ్చేసరికి ఏమంటారు చెప్పండి ఒక్కసారి, ప్లీజ్. మీ చూపు ఆ పక్క ఈ పక్క తిప్పకండి, దేవుడి ఆశీర్వాదం చాలా ముఖ్యమైంది కదా. యవ్వన ప్రయాణకు వచ్చేసింది, యవ్వన ప్రయాణకు వచ్చేసరికి భార్య భర్త ఇద్దరు కూర్చుంటారండి, ఏలిగారు ఏలిగారు ఆవిడ గారు కూర్చుంటారండి. కూర్చుని ఏమైనా మాట్లాడతారు సార్, యావండి అంటదండి. ఏంటమ్మా అంటాడు, యావండి ఎన్నాళ్ళ వంట కుదరదండి, పెళ్ళి ఎదిగిపోయిందండి, పెళ్ళి ఎదిగిపోయిందండి అంటదా లేదా? నేను ఒక మాట చెప్తానండి, ఏలికి ఆడవేష వేసి కూర్చోబెట్టినట్టు ఉందండి ఆ పాప ఇప్పుడు. నేను నిజం చెప్పేస్తున్నాను, సేమ్ ఏలి మొక్కలోంచి వచ్చినట్లేదు. యావండి అలా ఆవిడ అంటది ఏమన్నా తెలుసా, వద్దండి పిల్ల ఎదిగిపోయిందండి, ఇంకొద్దండి. ఇంతకాలం మనకు మనం యొక్క ధర్మం మనం నిర్వర్తించకపోయినా ఇక నుంచైనా మన పిల్లను ఒక 5 చేతిలో పెట్టాలంటదండి. అంటదా అందా? ఖచ్చితంగాని 5 చేతి పెట్టేలు. అన్నయ్యలు ఏమంటారు తెలుసా, అంత మాట నీకోసమే మాట్లాడుతున్నా, మా కోసం ఏం మాట్లాడుతున్నా నిప్పో అంటారు. అంతే, ఇంటికాడి నుంచి ఇంకో ఇంటికి పొమ్మంటారండి కదా. 5 చేతిలో పెట్టడం ముఖ్యమా, ఏసై చేతిలో పెట్టడం ముఖ్యమా చెప్పాలి. 5 చేతిలో కంటే ముందు ఎవరి చేతిలో పెట్టాలి? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎక్కడ ఉండాలి? ఏసయ్య చేతిలో ఉండాలి. అర్థమవుతుందా? యవ్వన కాలమున పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. యవ్వన ప్రాయం మీ పిల్లలకు వచ్చింది అంటే ఆ బలవంతుని చేతిలో బాణము వంటి వాడిగా యవ్వనములో తన కాడినెత్తుకుని సువార్తను ప్రకటించేంత జ్ఞానము ఎదుగుదల మీకు జ్ఞాపకం చేయడానికి యవ్వనానికి రప్పించేసరికి శరీరంలో ఎదుగుదల ఉంది, ఆత్మలో ఎదుగుదల లేదని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అయింది అర్థమైందా? శరీరంలో ఎదిగేశారు, ఈ వయసుకు వచ్చేసరికి మీరు బైబిల్ పట్టుకుని సువార్తను ప్రకటించే సమయం వచ్చేసింది, ఏజ్ వచ్చేసింది, కాడెత్తుకోవలసిన సమయం వచ్చింది. కాడెత్తుకోవలసిన సమయం యవ్వనమైతే ఆ యవ్వనంలోకి మీ కుమార్తె వచ్చింది గనుక ఆ యవ్వనములో దేవుడు అనుకున్న కార్యం జరిగితే మీ కుమార్తె భవిష్యత్తు బంగారం కంటే గొప్పగా ఉంటుంది. అలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరి కడుపులో మరి భోజనాలు అయిపోయినాయండి? భోజనాలు అయిపోయినాయా, ముగించేనా? రైట్, కింద మాట్లాడమంటారా చెప్పాలి. 1 గంట అయిపోయిందండి, మరి కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు చాలామంది.
మరి ఇంటికాడ ఉన్నారు, రెండైనా సరే భోజనం చేసిన వాళ్ళు ఉండరు, ఇక్కడ మాత్రం 12:30కే భోజనం చేయాలి. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. శరీరంలో ఎదుగుదల మేము చూస్తున్నాం, శరీరంలో ప్రభా మార్పులు మేము చూస్తున్నాం. శరీరంలో మార్పు జరుగుతుందంటే మాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది తండ్రి, మా ఆత్మలో కూడా మార్పులు సంభవించాలి. మేము నాయన ఈ వయసులో తండ్రి నాయన యవన ప్రాయంలోనికి వచ్చేసరికి ప్రభా నీ కాడిని ఎత్తుకుని సువార్తను ప్రకటించాలని వయసు జ్ఞాపకం చేస్తుంది. కనుక తండ్రి ఆ వయసులో శరీరంలో జరిగిన మార్పులను బట్టి ఆత్మలో కూడా మేము మారుతామని మీకు మాటిస్తూ కుమార్తెకు నాయన మరి ముఖ్యంగా నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ బిడ్డను ప్రభా, వీరి బిడ్డ యొక్క కుటుంబాన్ని కూడా ప్రభా నీ వాక్యానుసారంగా నడిపించమని, ఎంతమంది అయితే వాక్యం విన్నారో పక్షపాతము లేకుండా పిల్లలందరూ కూడా ప్రభా నీ మాటలను హృదయపూర్వకంగా స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించండి. వచ్చిన పెద్దలు వచ్చిన వారందరూ నీ పిల్లలే కనుక ప్రభా నాయన ఏది తక్కువ కాకుండా చక్కగా అన్నీ కూడా సరి సమానంగా చూసి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ కుమార్తెను నిండి మనస్సుతో ఆశీర్వదిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని, తొందరలో రాని ఉన్న నీ ప్రియ కుమారుడు మరక్షకుడైన క్రీస్తు యేసుతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతిదీ
సువార్తనే ప్రకటించుమని సిలువలోన చేతులే చాచినాడయ్యా. క్రీస్తులో ఉన్న త్యాగం నీలో ఉందా? బహుకాలమే బ్రతికినా కనబడుతుందా? ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైడవేరు మొలిచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరినది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా మందు ఆసీనుడైనా ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున. పోవు మార్గము అపవిత్రులు పోకూడని మార్గము పరలోకమందు నీకు ప్రవేశము పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. నిత్య జీవమునకు పోవు మార్గము అపవిత్రులు పోకూడని మార్గము పరలోకమందు నీకు ప్రవేశము పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. క్రీస్తునందు వెలుకై ఉండాలి మీరు చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. దుష్ట మార్గములను విడిచి నీతి మార్గములలో నడుచుకొను వారి క్రీస్తు సంబంధులు. మోసపోయి తమను తాము ముడుచుకున్న వారంతా విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణా
చేయకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున ప్రభు యేసుకు అసహ్యము పాపి మార్పు చెందుటయే ఇష్టము మరణపు ముల్లే కదా పాపము దానిని విరిచినది శిలువ యాగము పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము పాపి మార్పు చెందుటయే ఇష్టము మరణపు ముల్లే కదా పాపము దానిని విరిచినది శిలువ యాగము పౌలు శరీరములో ముల్లు పాపమే కాదు నీతి కిరీటం పాపికి దక్కేది కాదు పౌలు నందు ఉన్న ముల్లు పాపమే కాదు నీతి కిరీటము పాపికి దక్కేది కాదు దేవుని మూలముగా పుట్టిన వానిలు ఆ బీజము నిలుచు గనుక పాపమునే చేయడు అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాన్ని మానరు ఆకాశమందు ఆసీనుడైనా ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున కొరకే ప్రభు యేసుని త్యాగము పాపిని ప్రేమించి పొందే మరణము పాపము విడిచిన వారిదే సంఘము పరిశుద్ధులకందరికీ నిలయము పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము పాపిని ప్రేమించి పొందే మరణము పాపము విడిచిన వారిదే సంఘము పరిశుద్ధులకందరికీ నిలయము పాపమునకు సంఘమందు చోటే లేదు క్రీస్తునందు ఉంటే శిక్షా విధి లేదు పాపమునకు సంఘమందు చోటే లేదు క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు మనస్సాక్షి గద్దింపును విననొల్లని ప్రతివాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు ఆకాశమందు ఆసీనుడైనా ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరినది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన ఆకాశమందు ఆసీనుడైనా దేవుని కరుణ
పొందకుండా తప్పిపోదువేమో చీడైన వేరు మొలిచినందున. యవనస్తులారా, మీరు బలవంతుని చేతిలో బాణాలు, సమయమును సత్